గడ్డి పడమరకు ఎంత దూరమో అంత దూరం పోయను నా పాప భారము. తూర్పు నుండి పడమరకు ఎంత దూరమో అంత దూరం పోయనే పాప భారము. యేసు నన్ను తాకగానే తొలగిపోయెను, యేసు నన్ను తాకగానే తొలగిపోయెను. నా పాపము నా పాప భారము, నా పాపము నా పాప భారము. తూర్పు నుండి పడమరకు ఎంత దూరమో అంత దూరం పోయెను నా పాప భారము, అంత దూరం పోయెను నా పాప భారము. రాతి వంటిది నాదు పాప హృదయము, మెత్తనైన మాంసపు హృదయమాయను. రాతి వంటిది నాది పాప హృదయము, మెత్తనైన మాంసపు హృదయమాయను. ఎంత మధురము నా యేసు రుధిరము, నా పాప కలుషములను కడిగి వేసెను. ఎంత మధురమో నా యేసు రుధిరము, నా పాప కలుషములను కడిగి వేసెను. తూర్పు నుండి పడమరకు ఎంత దూరమో అంత దూరం పోయెనే పాప భారము. తూర్పు నుండి పడమరకు ఎంత దూరమో అంత దూరం పోయెను నా పాప భారము. పాప ఊబి నుండి నన్ను పైకి లేపెను, పరమజీవ మార్గమును నాకు చూపెను. పాప ఊబి నుండి నన్ను పైకి లేపెను, పరమజీవ మార్గమును నాకు చూపెను. ఎంత రమ్యము నా యేసు రాజ్యము, యుగ యుగములు అదే నాకు పరమ భాగ్యము. ఎంత రమ్యము నా యేసు రాజ్యము, యుగ యుగములు అదే నాకు పరమ భాగ్యము. తూర్పు నుండి పడమరకు ఎంత దూరమో అంత దూరం పోయెను నా పాప భారము. తూర్పు నుండి పడమరకు ఎంత దూరమో అంత దూరం పోయెను నా పాప భారము. యేసు నన్ను తాకగానే తొలగిపోయెను, యేసు నన్ను తాకగానే తొలగిపోయెను. నా పాపము నా పాప భారము, నా పాపము నా పాప భారము. తూర్పు నుండి పడమరకు ఎంత దూరమో అంత దూరం పోయెను పాప భారము, అంత దూరం పోయెను నా పాప భారము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరట వందనములు తెలియచేస్తున్నాను. ఈ షారోను పావురు స్వరం అనే ఈ టీవీ కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న ప్రజలందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. దేవుడిచ్చిన ఈ గ్రంథాన్ని మనం చదవాలని, వినాలని, గ్రహించాలని, గైకొనాలని దేవుని సేవకులు ఎన్నో వర్తమానాలు ఎంతో ప్రయాసపడి మరి అందరూ అంతట మారు మనసు పొందాలని ప్రభు ఆజ్ఞను అనుసరించి పరలోకమందును భూమి యందును సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది, మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులనిగా చేయండి అని ప్రభు చెప్పిన ఆ మాటను బట్టి మరి సేవకులు, సంఘాలు ఎంతో కష్టపడుతూ దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు. యొక్క సువార్తను ప్రకటించాలి. ఏ దేవుడు నిన్ను రక్షించాడో, ఏ దేవుడు నిన్ను ఈ విధంగా ఈ స్థాయికి తీసుకొచ్చాడో ఆ ప్రభు గురించి నువ్వు చెప్పాలి కదా, నీ సాక్ష్యం చెప్పాలి, ప్రభు వినాలి, నిన్ను దీవించాలి. కన్నీని వినిన సంగతి నీ అనుభవంలో ఏం చేసావు, ఏం చేసావు, దేవుడు నీ పట్ల ఏం చేశాడో దేవుడు సంతోషిస్తాడు, ఆయన సంతోషపరచాలని
ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యాలు జ్ఞాపకం చేస్తున్నాడు. పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయంలో ప్రాముఖ్యమైన విషయాలు పొందుపరిచాడు. బైబిల్ గ్రంథంలో దేవుని శిష్యులు, ప్రభు శిష్యులు ఒకటి పిలువబడిన వారు మొదటి గుంపు, రెండవ గుంపు ఏర్పరచబడిన వారు, మూడవ గుంపు నమ్మకమైన వారు. పిలువబడిన వారు ఉన్నారు, ఏర్పరచబడిన వారు ఉన్నారు, నమ్మకమైన వారు ఉన్నారు. పిలువబడిన వారు అంటే ప్రభు ఎక్కడుంటే అక్కడ వచ్చారు సమూహాలు. ఆయన కొండ ఎక్కి కూర్చుండగా జనులు ఆయన ఎత్తుకు వచ్చారని, అప్పుడు ఆయన నోరు తెరిచి ఆయనకు బోధించాడని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతలు చెప్తాడు. నిరాటంక 3 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం. జనసమూహాలు ఆయన వెంటబడుతుండేవారు ఆయన మాటల కోసం, ఆయన అద్భుతాల కోసం. అది మొదటి గుంపు, పిలువబడిన వారు, పిలుచుకున్నాడు లోకంలో. రెండవది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు 12 మందిని తన పరిచర్య చేయటానికి. తను వెళ్ళిపోయిన తర్వాత ఆ పరిచర్యతో ఆగిపోకూడదని ఒకరోజు ఆయన ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నాడు. జరగబోయే శ్రమలు గురించి జ్ఞాపకం చేసుకోవడానికి, ప్రభువును వేడుకోవడానికి. అప్పుడు శిష్యులను అన్నాడు, మీరు ప్రార్థన చేయమన్నాడు. అందులో ముగ్గురు పేతురు, యోహోను, యాకోబును తీసుకుని మీ ముగ్గురు రమ్మన్నాడు. కనుక అటువంటి నమ్మకమైన వారి లిస్టులో ఉన్నాడు ఈ పేతురు. నా ప్రభువును నిలువుగా సిలువేశాడు, నన్ను అడ్డంగా తలకిందులుగా సిలువేయమన్నాడు. హతసాక్షి చెప్పాడు ప్రభువు కోసం. ఆ పేతురు గారు ఈ బైబిల్ గ్రంథంలో తన యొక్క పత్రికలో రాశాడు. 1వ పేతురు పత్రిక, 2వ పేతురు పత్రిక, అనేక అనుభవాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు. ఏ ప్రభువుని ప్రేమించి తన రాజ్యానికి వారసుడిగా తన రక్తాన్ని సంపాదించుకున్నాడో, తన వాక్యంతో కొన్నాడో, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు అని చెప్పాడు పేతురు గారు. కనుక ఈ 2వ పేతురు గ్రంథంలో 1వ అధ్యాయంలో ప్రతి క్రైస్తవుడు 1 నుంచి 11 వచనాలు కంఠస్థం పెట్టాలని చెప్తాను. ఇది మనకు వచ్చి ఉండాలి. వాక్యము నీ హృదయంలో ఉండాలి, వాక్యము నీ మనస్సులో ఉండాలి. ఇక్కడ జాగ్రత్తలు చెబుతున్నాడు. పరలోకానికి వెళ్ళాలంటే ఎలా ఉండాలి, ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని అంటే ఎలా ఉండాలి, ఆయన ఎందుకు వచ్చాడు, ఈ లోకం నశించిపోయే లోకం నుంచి మానవుడు తనను తెలుసుకుని పరలోకానికి వెళ్ళాలని కనుక మార్గం ఏర్పాటు చేశాడు. ప్రభు అడిగాడు, పిలుపు ప్రభుని అడిగాడు, నేను ఎక్కడికి వెళ్తున్నాను మీకు తెలుసు కదా అన్నాడు. అయ్యా మాకు తెలియదు అన్నాడు. అప్పుడు నేనే మార్గమును సత్యమును జీవమును, తండ్రి యొద్దకు నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు. మోక్షానికి మార్గాన్ని, మోక్షానికి ద్వారాన్ని నేనే. కనుక ఈ యొక్క విషయాలు ఎంతో బాహాటంగా జ్ఞాపకం చేశాడు. 5వ వచనం నుంచి చదువుతున్నాను. ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలిగిన వారై. ఈ హేతువు చేత, ఏ హేతువు చేత అంటే పై వాక్యాలు చదవాలి. ఇక్కడ చెబుతున్నాడు తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములను, అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించాడు. బైబిల్ అంతా వాగ్దానాలు. క్రిస్మస్ పండగ తర్వాత నూతన సంవత్సర పండగ వాగ్దానాల కోసం ఎదురు చూస్తుంటారు. వాగ్దానాలు ఈ సంవత్సరం ఏం చెప్తాడో దేవుడు, ఏతో మాట్లాడతాడో, ఏ వాక్యాన్ని నాకు ఇస్తాడో, నా జీవిత గమ్యంలో, జీవన యాత్రలో ఏ వాక్యాన్ని నాకు ఇస్తాడో పూర్తిగా. తన గుణాతిశయమును బట్టి, నీతిని బట్టి ఆయన మనకు అమూల్యములు, అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించాడు. ఎందుకు ఇచ్చాడు వాగ్దానాలు? బైబిల్ పెట్టుకోవడానిక, చూసుకోవడానిక, చదువుకోవడానిక. ఎందుకు ఇచ్చాడంటే దురాశను అనుసరించడం వలన లోకముందున భ్రష్టత్వము నుంచి ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దేవుని స్వభావములో, దేవుని పోలికలో, స్వభావములో మారడం కోసం ఇక్కడ జ్ఞాపకం చేస్తాడని. ఇక్కడ ఈ మా దురాశను అనుసరించడం వలన లోకముందున భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దేవుని స్వభావములో పాలివారగునట్లు వాటిని అనుగ్రహించాడు. నీ స్వభావం మారాలి, నీ పాత స్వభావం మారాలి, నీ కోపం మారాలి, అసూయ, ద్వేషము, పగ, ఈర్ష్య మారిపోవాలి. గొంగళి పురుగు సీతాకోక చిరుకు కావాలి. దురాశను అనుసరించటం వలన లోకముందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దేవస్వరూపములో, స్వభావంలో పాలువారగినట్లు వాటిని అనుగ్రహించారు. ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలిగిన వారై, విశ్వాసమునందు, సద్గుణమందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమందు సహనము, సహనమందు భక్తి, భక్తి అందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ దయను అమర్చుకొనుడి. అమర్చుకోవాలి, ఇంట్లో వస్తువులు అమర్చుకోవాలి,
ఎనిమిది లక్షల్లో చెప్పాడు. ఈ వాగ్దానం ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలిగిన వారే. మీ విశ్వాసమునందు సద్గుణము జ్ఞానము ఆశానిగ్రహము సహనము భక్తి సహోదర ప్రేమ దయను అమర్చుకునుడి. సరే, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని స్వామరులైనను తర్వాత నిష్ఫలులైనను కాకుండా చేయును. ఏ ప్రయత్నం కోసం నువ్వు ప్రయత్నిస్తున్నావో ఆ ప్రయత్నం ఫలించాలంటే ఆ పరలోకం ప్రవేశించాలంటే ఈ ఎనిమిది లక్షణాలు నీకు ఉండాలి. అప్పుడు నీ ప్రయత్నం నిష్ఫలం కాదని చెప్తున్నాడు. తర్వాత ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాప మరసంగా మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడు అగును. ఇవి ఎవరికి లేకపోవును వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడును అగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకునేటప్పుడు జాగ్రత్త పడుడి. నిన్ను పిలుచుకున్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఆ పిలుపును ఏర్పాటును జాగ్రత్త చేసుకో, జాగ్రత్త పడు. మీరిటి కీలు చేయవారైతే ఎప్పుడు తొట్టెళ్ళరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నిత్యరాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధి. ఏ ప్రభువు తన ప్రాణమిచ్చి నిన్ను కొనుక్కున్నాడో, ఏ ప్రభువు నిన్ను ప్రాణమిచ్చి నిన్ను సంపాదించుకున్నాడో, ఆ ప్రభువు సంఘములో మందలో ఉన్న నీవు నేను రక్షించబడి పరలోకములో ప్రవేశించాలంటే విశ్వాసము సద్గుణము జ్ఞానము ఆశానిగ్రహము సహనము భక్తి సహోదర ప్రేమ దయ జాగ్రత్తగా ఉండాలి. బైబిల్లో జాగ్రత్తల గురించి చాలా చెప్పాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు అంటే భయం అంటే భక్తి ఉండాలి. ఒకటి ఎఫెసీయుల రాసిన పత్రిక 5:15-16 దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానులలే కాక జ్ఞానుల వలె నడుచుకునుడి. జ్ఞానము కలిగి నడుచుకోమని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మేకా రాసిన గ్రంథములో 6:8 న్యాయముగా నడుచుకునుడి. దేవుడు నిన్ను ఏమడుగుతున్నాడు? న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించటయు నీ దేవుని దృష్టి ఎందు దీనుడిగా ఉండి ఉండడు. ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. కనుక ఒకటి జ్ఞానము కలిగి నడుచుకోవాలి, 2 న్యాయముగా నడుచుకోవాలి, 3 దేవుని పోలి నడుచుకోవాలి, 3 క్రీస్తుని పోలి నడుచుకోవాలి, పౌరుని పోలి నడుచుకోవాలి అని ఇక్కడ జాగ్రత్తలు చెబుతున్నాడు. కనుక అజ్ఞానులు అనే ఉండకూడదు. దేవుడు అంటే ఎవరు? ఎవరు దేవుడు? అర్థం కాకపోతే ఎందుకు? అర్థం కాని చదువు వ్యర్థం అన్నాడు. ఈ బైబిల్ అనేక విషయాలు. నీ నడకను గురించి జాగ్రత్తగా ఉండాలి, నీ నోటిని గురించి జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 1 తిమోతి రాసిన పత్రిక 4:11 అనేక విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించము, నీ యవనమును బట్టి ఎవరిని తృణీకరింపనీయకము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చే వరకు చదువుటి ఎందును హెచ్చరించడం ఎందును బోధించడం ఎందును జాగ్రత్తగా ఉండు. జ్ఞానంగా నడుచుకోవడానికి జాగ్రత్తగా ఉండాలి. హెచ్చరించుటలో బోధించుటలో చదువుటలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలా చేసినట్లయితే అక్కడ అన్నాడు, అలాగా నిన్ను గుర్చి నీ బోధను గుర్చి జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము, నీవెలాగు చేసి నిన్నును నీ బోధ విని వారిని రక్షించుకుందువు. నిన్ను గూర్చి నీ బోధను గూర్చి జాగ్రత్త కలిగి ఉండాలి. నువ్వే విధంగా నడుస్తున్నావో జాగ్రత్త కలిగి ఉండాలి. ఇక్కడ కీర్తన గ్రంథం 34:13 చెప్తున్నాడు, చెడ్డ మాటలు పలుకుకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకుకుండా నీ పెదవులను కాచుకో జాగ్రత్త. కొలసీ 3:5 చెబుతాడు, ఇప్పుడు మీ కోపము ఆగ్రహము దుస్తత్వము దోషణలను మాట భూతుల మాటలు అను వాటిని విడిచిపెట్టుట ఒకరితో ఒకటి లోబడుట అబద్ధమాడకుండుట ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి. నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఒకటి నువ్వు జాగ్రత్తగా అబ్రహాంతో చెబుతున్నాడు, అబ్రహాం నా సన్నిధిలో నడుచుతూ నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నిందారహితుడుగా ఉండాలి. కనుక దేవుని గ్రంథంలో అనేక విషయాలు చెప్పాడు. చెడు జనములను గురించి జాగ్రత్తగా ఉండాలి, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండాలి, నిన్ను నీ గురించి నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నీ బోధ గురించి జాగ్రత్తగా ఉండాలి, నీ ప్రవర్తన ఎందు నీ నడక ఎందు జాగ్రత్తగా ఉండాలి, నీ నాలుగును గురించి జాగ్రత్తగా, నీ మాట జాగ్రత్తగా ఉండాలి, దేవుడు నీకు ఇచ్చిన మందరి గురించి జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి నీ విరోధి అయిన అపవాది గర్జించి సింహమోలే మృగు చూస్తున్నాడు కనుక నువ్వు జాగ్రత్తగా ఉండి వారిని ఎదుర్కోవాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియా దేవుని బిడలారా, దేవుడిచ్చిన జీవితము
నీలో పెట్టిన ఆత్మ ఈ పరిశుద్ధాత్మ సహాయంతో నీ ఆత్మను పరలోకానికి తీసుకుపోవాలి ఒక గ్రంథాలను చదువుతాను శ్రీహరి కోటలో ర్యాకెట్ ని పంపిస్తా ఉంటారు ఒక ర్యాకెట్ ఖరీదు 550 కోట్లు ఎన్నో జాగృతలు తీసుకో బంగారంతో ప్లాటినంతో విలువైన లోహాలతో చేస్తారు 550 కోట్లు ఒక ర్యాకెట్ ఖరీదు అది చంద్రమండలానికి వెళ్ళాలి అయితే ఈ ర్యాకెట్ పని ఏంటంటే ఒక సటిలైట్ ఉంటది శాస్త్ర విజ్ఞానాన్ని పరిశోధించడానికి చంద్రమండలంలో అక్కడ మట్టి ఎలా ఉంది అక్కడ నీరు ఉందా లేదా అక్కడ జన సంచారానికి అనుకూలత ఉందా లేదా అని తెలుసుకునే ఫోటోలు పంపించాలి ఒక సటిలైట్ ఈ సటిలైట్ ని తీసుకెళ్ళాలి ర్యాకెట్ ర్యాకెట్ వెళ్ళదు చంద్రమండలంకి ఆ సటిలైట్ ని ర్యాకెట్ లో కక్ష్యలోకి పంపిస్తది ఆర్బిట్ లోకి పంపిస్తది 650 టన్నులట ర్యాకెట్ బరువు దాని ఖరీదు 550 కోట్లు దీని పని ఏంటంటే ఈ సటిలైట్ ని పరల అక్కడ చంద్రమండలానికి తీసుకెళ్ళాలి అని చెప్తూ దానిలో అర్థం చెప్పాడు అతను ఈ ర్యాకెట్ అంటే ఈ శరీరానికి విలువ పెట్టుకోలేవు ఎలా విలువ పెట్టలేవు ఈ కళ్ళు ఈ చేతులు ఈ కాళ్ళు ఈ నోరు ఈ ముక్కు ఈ చెవులు వెలలేదు వీటికి ఇది మట్టే కానీ మహిమగలదిగా మార్చాడు దేవుడు విలువైనదిగా మార్చాడు అలా జీవాన్ని ఊది మట్టిలో మనిషిడిగా చేసాడు దేవుడు ఈ ప్రపంచంలో ఏ గ్రంథంలో లేదు మానవుడు ఏ విధంగా పుట్టాడు ఈ ప్రపంచ మానవుడు ఎలా వచ్చాడు మొట్టమొదటి మానవుడు ఎవడనే విషయాలు ఈ ప్రపంచంలో ఏ గ్రంథంలో లేవు ఒక బైబిల్ గ్రంథంలోనే దేవుడు మానవుణ్ణి మట్టితో చేసాడు వారి నాసికారంధ్రాల్లో ఆయన ఊపిరి ఊదగా నరుడు జీవించి ఆత్మయ్యాడు వారికి సాటియైన సహాయముగా ఆ ఎముక ప్రకటముకను తీసి ఆ ఎముకతో స్థిరి చేశాడు అని దేవుని గ్రంథంలో వారే మొట్టమొదటి తల్లిదండ్రులు ప్రపంచానికి ఆదామవ్వడు మరి ఏ గ్రంథంలో లేదు ఈ విషయాలు అందుకనే మట్టితో చేశాడు కనుక దేవుడు మనిషి చచ్చిపోతే కాలిస్తే బూడిది పాతేస్తే మట్టి పారేస్తే పంచిపోతాలో కలిసిపోయి మట్టిలో మట్టి అయిపోతాడు అంతే మన్నైనది వెనకటవరనే మరలా భూమికి చేరడు ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకి కనుక ఈ ర్యాకెట్ని శరీరము ఈ లోపల ఉన్న ఆత్మని పరలోకానికి తీసుకుపోవాలి ఇది శరీరం యొక్క పని ఏ దేవుడు నీకు ఆత్మ పెట్టాడో ఆ ఆత్మని దేవుని దగ్గరికి పంపించాలి ఎందుకు నీ వెనకబడుతున్నాడు అనుకుంటున్నావు దేవుడు ఆయన ఆత్మ నీలో పెట్టాడు దానికోసం నీ వెనకబడుతున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎక్కడ పడిపోయినా ఎక్కడ ఉన్నా దూరముగా ఉన్నా తన సేవకులను రప్పించి సేవకులతో మాట్లాడించి తన వైపు ఆకర్షించుకొని తన బిడ్డగా తన సాక్షిగా తన రాజ్యానికి వారసుడిగా చేయటానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు కనుక నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో ఈ లోకం విడిచిపెట్టేంతవరకు ఏ విశ్వాసం సంపాదించుకున్నావో ఏ ప్రార్థనా జీవితం సంపాదించుకున్నావో ఏ భక్తి జీవితం సంపాదించుకున్నావో భక్తి యోగ నిరుపద్రవః భక్తి యోగాన్ ముక్తిః మోక్ష కారణ సామగ్రియం భక్తిరేవ గరియసి ఈ భక్తి అనేది ఈ జీ ఆత్మను పరమాత్మను మోక్షానికి పంపిస్తుంది అపోస్తల కార్యం 20:28 వచనం చెప్తున్నాడు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేవుని యందు అధ్యక్షుడిగా ఉంచెను అందరి గురించి మీ మట్టుకు మీరు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండాలి 1 కొరింథీయులు 7:23లో మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకూడడి 1 పేతురు 5:2 బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగా దుర్లాభేపేక్ష లేక సిద్ధ మనస్సుతో మీ మధ్య ఉన్న దేవుని మందను పై విచారణ చేసి దానిని సంరక్షించమని దేవుని మందని గురించి జాగ్రత్తగా ఉండాలని నీ మాటల గురించి జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ అనేక నీ బోధన గురించి జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తున్నాము యేసుప్రభు వారు మాట్లాడుతూ ఒక విషయాన్ని చెప్పాడు మార్కు సువార్త 4:24 మీరేమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి ఇంకా లూకా సువార్త 8:12 విత్తనం అనే దేవుని వాక్యము అపవాది ఎత్తుకుపోకుండా జాగ్రత్తగా చూసుకో విత్తనాల ప్రసంగం చేస్తున్నాడు యేసయ్య విత్తనాలు విత్తుతున్నాడు విత్తువాడు విత్తనాలు కొన్ని దారి ప్రక్కన పడ్డాయట వాటిని పక్షులు వచ్చి తినేసి వెళ్ళిపోయాయట విత్తనం అంటే దేవుని వాక్యము ఆ వాక్యాలు విత్తుతుండగా అవి బయటపడిపోవడం వల్ల హృదయంలో పడకపోవడం వల్ల పక్షులంటే దెయ్యాలు వచ్చి పట్టుకెళ్ళిపోతాయి జాగ్రత్త వాక్యం వినకుండా చేస్తాయి నువ్వు మారు మనసు పొందకుండా పశ్చాత్తాప పొందకుండా దేవుని బిడ్డగా ఉండకుండా నరకానికి పోవడానికి సాతాను ప్రయత్నం చేస్తున్నాడు 1 కొరింథీయులు 10:12 చెబుతున్నాడు తాను నిలుచున్నాను తలంచుకొని వాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి
నేను ప్రభువు నమ్ముకున్నాను ప్రభు బిడ్డగా సాగిపోతున్నాను అంటూ ఇంకా ఈ లోకములో ఉన్నావంటే జాగ్రత్త. అదే మాటలు జ్ఞాపకం చేస్తాడు. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయములో 5వ వచనములో అంటున్నాడు, మేము ఆయన వలనే మీకు ప్రకటించు వర్తమానమేమనగా, మేము ఆయన వలనే మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన ఇందు చీకటి అంత మాత్రములో లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని మనము చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగించకుందము. ఆయనతో సహవాసం చేస్తూ చీకటిలో నడవకూడదు, చీకటి కార్యాల్లో పాల్పంపులు పొందకూడదు. మనం అబద్ధమాడుచు సత్యమును జరిగించకుందము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము, దేవునితో సహవాసం, దేవుని వాక్యముతో సహవాసము, దేవుని కుమారునితో సహవాసము, దేవుని సంఘముతో సహవాసము. సహవాసం కావాలి. నువ్వు ఏ సహవాసంలో ఉన్నావు? ఎవరితో స్నేహం చేస్తున్నావు? ఆయనతో సహవాసము గలవారమని చీకటిలో నడవకూడదు, జాగ్రత్త. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమయ్యుదము. అప్పుడు ఆయన కుమారుడైన క్రీస్తు రక్తము మన ప్రతి పాపము నుంచి పరిహారం చేస్తుంది. కనుక ఈ సమయంలో పాపాలు పరిహారం కావాలి. నువ్వు పరిశుద్ధుడు కావాలి, నీతిమంతుడు కావాలి, నిర్దోషివి కావాలి, నిరపరాధి కావాలి. నువ్వు పరలోకంలో ప్రవేశించడానికి నువ్వు జాగ్రత్తలు తీసుకోవాలి. నీ మాట ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ సామెతల గ్రంథంలో 10:19 చెప్తాడు, విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. మత్తయి సువార్త 12:37లో, నీ మాటను బట్టి నీవు నీతిమంతుడవని, నీ మాటను బట్టి నీవు అపరాధమని తీర్పు పొందుదువు. 36వ వచనములో, మనిషి పలుకు వ్యర్థమైన ప్రతి మాట గురించి లెక్క చెప్పాలి. ఎఫెసీ రాసిన పత్రిక 5:24లో, మీరు కృతజ్ఞత వచనమే పలకబడండి. కానీ ఇక్కడ కొలస్సీ 4:5-6లో చెప్తున్నాడు, సమన్వయం పోనీయక సద్వినియోగము చేసుకోవాలి, సంఘమునకు వెలుపటి వారి ఎదుట జ్ఞానము కలిగి నడుచుకోవాలి, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తం ఇవ్వవలెను అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికరదిగాను కృపాసహితముగా ఉండనివ్వాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రసంగిగా 5వ అధ్యాయం అంటాడు, నీవు మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. 9వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు, మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమే జాగ్రత్తగా ఉండాలి. ఏ సహోదరుని నమ్మకుడి నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టై తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడును కొండమని చొప్పుటికై తిరుగులాడుచున్నాడు, సత్యము పలకక ప్రతివాడును తమ పొరుగువాని వంచును, అబద్ధములాడు తమ నాలుగుకు అభ్యాసము చేసుకుంటున్నారు. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్త కలిగి ఉండాలి. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండాలి. లోకములో వారు వచ్చి ఉన్నారు. ఈనాడు టీవీలో చూస్తుంటే ఏమి వినాలో అర్థం కావడం లేదు, ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదు. అందుకే ప్రభు అన్నాడు, నేను వచ్చే సమయంలో విశ్వాసము కనుగొంటానా? నేటి పరిస్థితులు విశ్వాసం చిన్నాభిన పరిస్థితులు, నువ్వు చేసింది నీకు అర్థం కావడం లేదు, వాళ్ళు ఏం చెబుతున్నారో అర్థం కావడం లేదు, వాళ్ళకి అర్థం కావడం మనకు అర్థం కావడం లేదు, మనం ఏం చూస్తున్నా మనకు తెలియడం లేదు. ఇటువంటి అయోమయ స్థితిలో నేటి క్రైస్తవ సమాజం ముందుకు సాగుతుంది. ఒకవైపు ప్రభు వచ్చేస్తున్నాడు, ఒకవైపు సంఘం ఎత్తబడాలి. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు జాగ్రత్తగా ఉండొద్దా? ఏమి వింటున్నావో, ఎలా వింటున్నావో. ఈ నా మాటను మీ చెవులలో నాటనివ్వడం చెప్పాడు ప్రభు. కనుక ఇక్కడ తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ జాగ్రత్తగా ఉండమంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు, ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు కితవాక్యములను దైవభక్తి అనుగుణ్యమైన బోధన అంగీకరింపక భిన్నమైన బోధన ఉపదేశించిన ఎడలా వాడేమి ఎరుగక తర్కమును కూర్చి వాగ్వాదమును కూర్చి వ్యర్థముగా ప్రయాసపడుతూ గర్వాంధుడగును, వీటి మూలముగా అసూయ కలహము దూషణ దురనుమానములు చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధన అనుకుని మనుషుల వ్యర్థ వివాదములు కలుగుతున్నవి. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నదని నీకు సంతృప్తి కావాలి. కనుక చెడ్డ దినాల గురించి జాగ్రత్త, అబద్ధ ప్రవర్తనల గురించి జాగ్రత్త, నిన్ను గురించి జాగ్రత్త, నీ బోధ గురించి జాగ్రత్త, నీ ప్రవర్తన గురించి జాగ్రత్తగా ఉంటే ఆ పరలోకంలో ప్రవేశించడానికి ఆ ప్రభు సహాయం అడగమని ప్రార్థిస్తున్నాను. ప్రభు త్వరగా రాబోతున్న ఈ రోజుల్లో ఇటువంటి అయోమయ పరిస్థితులు సంఘకాలంలో సంఘం ఎత్తబడే కాలంలో నిన్ను నీవే జాగ్రత్తగా కాపాడుకుని నీ ఆత్మను కాపాడుకుని ఆ పరలోకంలో ప్రవేశించే భాగ్యాన్ని నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, సర్వాధికారి దేవుడు యేసు అది నీకు అనుగ్రహించునుగాక.
దేవుడి కుద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మన ప్రభువైన రక్షకుడు యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరము మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి మిమ్మల్ని అధికముగా వర్ధిల్ల చేయును గాక. ఆమేన్.